ఇక తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మరో కీలక ముందడుగు పడింది వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకెళ్లాలని సూచించారు గంటల్లో కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు అరవై రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాలని ఆ కమిషన్ రిపోర్టు సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా వన్ రిపోర్ట్ సమర్పించాల్సిందే అని స్పష్టం చేశారు సీఎం ఇందుకు రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు